ఈ రోజు మనం నేర్చుకుంటాం లాభం మరియు నష్టం శాతంలో పెరుగుదల మరియు తగ్గుదల దుకాందారుడు తన రోజువారీ రొట్టెను ఎలా పొందుతాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దుకాందారుడు వస్తువులను అమ్మడం ద్వారా జీవనోపాధి పొందుతాడు మరియు అతను వస్తువులను నుండి తీసుకువస్తాడు అతను వాటిని పెద్ద దుకాందారుల నుండి లేదా వస్తువులను తయారు చేసే సంస్థ నుండి కొనుగోలు చేస్తాడు వస్తువు కొనుగోలు చేసిన ధరను కొన్నవెలను అంటే కాస్ట్ ప్రైజ్ అంటారు కొన్న వెలను సిపి అని రాద్దాం అతను తన దుకాణానికి ఆ వస్తువులను తీసుకువచ్చి ఆ వస్తువులను విక్రయిస్తాడు ఒక వస్తువు అమ్మిన ధరను ఆ వస్తువు యొక్క అమ్మిన వెలను సెల్లింగ్ ప్రైజ్ అంటారు మనం అమ్మిన వెలను ఆ వే ఎస్పీ అని రాద్దాం దుకాందారుడు ఆ వస్తువును కొన్న ధరకే అమ్ముతాడా లేదు సాధారణంగా ఏదైనా దుకాందారుడు ఒక వస్తువును కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడానికి ప్రయత్నిస్తాడు అనగా అతను వస్తువు యొక్క కొన్న వెలకంటే ఎక్కువ అమ్మిన వెలను కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాడు అమ్మిన వెల కొన్న వెల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దుకాణదారుడు వస్తువు యొక్క కొన్న వెలను పొందుతాడు కాని అదే సమయంలో కొన్ని అదనపు రూపాయలను సంపాదిస్తాడు దీనిని మనం లాభం ప్రాఫిట్ అని పిలుస్తాము అందువల్ల లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల అని మనం చెప్పగలం అమ్మిన అమ్మినవెల ప్రతి సందర్భంలో కొన్నవెల కంటే ఎక్కువ ఉంటుందా ఆలోచించండి సరిగ్గా ఆలోచించారు ప్రతి పరిస్థితిలో ఇది సాధ్యం కాదు ఉదాహరణకు ఒక దుకాందారుడు అద్దాలు తయారుచేసే సంస్థ నుండి కొన్ని అద్దాలు కొంటాడు కాని అద్దాలలో కొన్ని దుకాణానికి తీసుకువచ్చేటప్పుడు పాడైపోతాయి ఇలాంటి సందర్భంలో అతను తప్పనిసరిగా ఇలాంటి అద్దాలను కొన్న ధర కంటే తక్కువ ధరకి అమ్మాల్సి వస్తుంది అటువంటి పరిస్థితిలో అతను నష్టాన్ని చవిచ్చూడాల్సి ఉంటుంది అమ్మిన వెల వెల కంటే తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు నష్టం ఈజ్ ఈక్వల్ టు కొన్నవెల మైనస్ అమ్మిన వెల అని మనం చెప్పగలం ఇప్పుడు అమరొక ఫోటోఫ్రేమ్ను యాభై రూపాయలకు కొని తన స్నేహితుడికి యాభై ఐదు రూపాయలకు అమ్మాడు అనుకుందాం లీన కూడా ఇదే తరహా ఫోటోఫ్రేమ్ను నలభై రూపాయలకు కొనుగోలు చేసింది మరియు ఆమె దానిని ఎవరికైనా నలభై ఐదు రూపాయలకు అమ్మింది కాబట్టి ఎవరు ఎక్కువ లాభం పొందారో చెప్పండి అమర్కు వచ్చిన లాభం ఇజీక్వల్ టు యాభై ఐదు మైనస్ యాభై ఇజీక్వల్ టు ఐదు రూపాయలు విధంగా లీనకు వచ్చిన లాభం ఇజీక్వల్ టు అమ్మిన వేల నలభై ఐదు రూపాయలు మైనస్ కొన్నవేల నలభై రూపాయలు ఇజిక్వల్ టు ఐదు రూపాయలు ఇద్దరు సమానంగా లాభం పొందారని మనం చెప్పగలమా ఆలోచించండి ఆలోచించండి లేదు మనం అలా చెప్పలేము ఎందుకంటే ఇద్దరు ఐదు రూపాయల లాభం పొందినప్పటికీ అమర్ యాభై రూపాయల కొన్న విలపై ఐదు రూపాయలను సంపాదించాడు లీన నలభై రూపాయల కొన్న విలపై ఐదు రూపాయలు సంపాదించింది ఇద్దరి కొన్నవెల సమానం కానందున ఇద్దరు సమానంగా లాభం పొందారని మనం చెప్పలేము అయితే మనం అమర్కి ఎక్కువ లాభం వచ్చిందా లేదా లీనకు ఎక్కువ లాభం వచ్చిందా అనేది ఎలా తెలుసుకుంటాము దీనిని తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది మనం లాభాన్ని శాతరూపంలో వ్యక్తపరచాలి భిన్నాన్ని శాతంగా వ్యక్తపరచడానికి దానిని వందతో గుణించాలని మనకు తెలుసు లాభశాతం ఇజిక్వల్ టు లాభంపై కొన్నవెల ఇంటూ హండ్రెడ్ అందువల్ల అమర్ లాభశాతం శాతం ఇజిక్వల్ టు ఐదు బై యాభై ఇంటూ వంద ఇజీక్వల్ టు పది అంటే అమర్కు కు కొన్నవెలపై పది శాతం లాభం వచ్చింది మరియు లీన లాభశాతం ఇజిక్వల్ టు ఐదు బై నలభై ఇంటూ వంద ఇజీక్వల్ టు పన్నెండు పాయింట్ ఐదు అంటే లీనకున్న వెలపై పన్నెండు పాయింట్ ఐదు శాతం లాభం కలిగి ఉంది ఎవరికి ఎక్కువ లాభం లభించిందో ఇప్పుడు చెప్పండి ఆలోచించండి సరిగ్గా ఆలోచించారు పన్నెండు పాయింట్ ఐదు శాతం పది శాతం కన్నా ఎక్కువ కాబట్టి లీనకి ఎక్కువ లాభం లభించింది అదేవిధంగా మనం నష్టాన్ని కూడా శాతంలో వ్యక్తం చేయవచ్చు ఉదాహరణకు అమర్ యాభై రూపాయల ఫోటో ఫ్రేమ్ను నలభై రెండు రూపాయలకు విక్రయించి ఉంటే అతను ఎనిమిది రూపాయలు నష్టపోయాడు అంటే ఈ సందర్భంలో అమర్కు యాభై రూపాయల కొన్నవెలలో ఎనిమిది రూపాయల నష్టమైంది ఏదైనా భిన్నాన్ని శాతంలో వ్యక్తపరచడానికి మనం దానిని వందతో గుణిస్తాము అందువల్ల అమర్ నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్నవెల ఇంటూ వంద గుర్తుంచుకోండి లాభం లేదా నష్టం ఎల్లప్పుడూ కొన్నవెలతో పొందబడుతుంది అందువలన అమర్ యొక్క నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది బై యాభై ఇంటూ వంద ఇజీక్వల్ టు పదహారు కొన్నవెలపై అమర్ పదహారు శాతం నష్టపోయాడని కూడా చూడవచ్చు అదేవిధంగా లీనా నలభై రూపాయల ఫోటోఫ్రేమ్ను ముప్పై రెండు రూపాయలకు విక్రయించి ఉంటే ఆమె ఎనిమిది రూపాయలు నష్టపోయేది అందువల్ల లీన యొక్క నష్టశాతం శాతం ఇజీక్వల్ టు ఎనిమిది బై నలభై ఇంటూ వంద ఇజీక్వల్ టు ఇరవై లేదా కొన్నవెలపై లీన ఇరవై శాతం నష్టపోయిందని చెప్పాలి ఇక్కడ ఇరవై శాతం పదహారు శాతం కన్నా ఎక్కువ కాబట్టి లీనా అమర్ కంటే ఎక్కువ నష్టపోయిందని మనం చెప్పగలం ఈ విధంగా శాతంలో లాభం లేదా నష్టాన్ని వ్యక్తపరచడం ద్వారా మనం లాభం లేదా నష్టాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు వాటిని సరిగా పోల్చవచ్చు ఈ వీడియోను ముగించే ముందు శాతం గురించి మరో ముఖ్యమైన భావనను అర్థం చేసుకుందాం ఏదైనా వస్తువులో పెరుగుదల లేదా తగ్గుదల కూడా శాతంలో చూపబడుతుంది పెట్రోల్ ధర అరవై రూపాయల నుండి అరవై రెండు రూపాయలకు పెరిగితే అప్పుడు అటువంటి పరిస్థితిలో రాశిలో పెరుగుదల శాతం మనం ఈ విధంగా కనుకుంటాం పెరుగుదల శాతం ఇజిక్వల్ టు అరవై రెండు రూపాయలు మైనస్ అరవై రూపాయలు ఇజిక్వల్ టు రెండు రూపాయలు మరియు ప్రారంభ రాశి అరవై రూపాయలు కాబట్టి పెరుగుదల శాతం ఇజిక్వల్ టు రెండు బై అరవై ఇంటూ వంద ఇజిక్వల్ టు మూడు మరియు ఒక్కటి బై మూడు అదేవిధంగా పెట్రోల్ ధర అరవై రూపాయల నుండి యాభై అయిదు రూపాయలకు తగ్గిందని అనుకుందాం అప్పుడు ఈ సందర్భంలో ప్రారంభ మొత్తం అరవై మరియు తగ్గుదల అరవై మైనస్ యాభై ఐదు టు ఐదు రూపాయలు కాబట్టి తగ్గుదల శాతం ఇజిక్వల్ టు ఐదు బై అరవై ఇంటూ వంద టు ఎనిమిది ఒకటి బై మూడు పెరుగుదల మరియు తగ్గుదల శాతం ఎల్లప్పుడూ ప్రారంభరాశిలో పొందవచ్చని గుర్తుంచుకోండి అయితే ఈ రోజు మనం నేర్చుకున్నాము లాభం మరియు నష్టం శాతంలో పెరుగుదల మరియు తగ్గుదల వీటికి సంబంధించిన ఉదాహరణలకు తదుపరి వీడియోలో చూడండి